ఒరిస్సాలో ఘోర రోడ్డు ప్రమాదం. టాటా సుమోను ఢీకొన్న లారీ, ఆరుగురు మృతి. రచ్చబండ వేదికగా సీఎం సమైక్య రాగం, కిరణ్ పై టీ కాంగ్రెస్ నేతల ఆగ్రహం. ఢిల్లీలో మకాం వేసిన టీ కాంగ్రెస్ నేతలు, హక్కులు వాటాలపై జీవోఎంకు నివేదికలు. హస్తిన బాట పడుతున్న టీడీపీ, వైఎస్ఆర్సీ జాతీయ స్థాయి పార్టీల మద్దతుకు యత్నం. గుడ్ మార్నింగ్. 5 నెంబర్ జాతీయ రహదారి నెత్తిరోడింది. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైస్పీడ్ తో వస్తున్న టాటా సుమో లారీని ఢీకొట్టింది. వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర జరిగిన ఈ దుర్ఘటనలో 7 చనిపోయారు, మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 2 పసివాళ్లున్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరి స్వస్థలం కడప జిల్లా రాయచోటి. వీరంతా రొట్టెల పండగకు నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో టాటా సుమో నుజ్జు నుజ్జైంది. లారీ ముందు భాగం దెబ్బతింది. ప్రమాదం జరిగినప్పుడు సుమోలో డ్రైవర్ సహా 13 ఉన్నారు. సుమారు 5 వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర కడప జిల్లా రాయచోటు నుంచి నెల్లూరు రొట్టెల పండక్కి భక్త బృందం వస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు ఇద్దరు, డ్రైవర్తో కలిపి మొత్తం 13 ఆ వెహికల్లో ఉండటం జరిగింది. ఆ వెహికల్ గుడూరు వైపు వెళ్ళేటువంటి ఒక లారీని గుద్దడం వలన మిగిలిన 7 ఇంజూరీని హాస్పిటల్కి తరలించడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఒక చిన్నపిల్లవాడు చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకుని పూర్తి దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఐదు నెంబర్ జాతీయ రహదారి నెత్తిరోడింది. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైస్పీడ్ తో వస్తున్న టాటా సుమో లారీని ఢీకొట్టింది. వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర జరిగిన ఈ దుర్ఘటనలో 7 చనిపోయారు, మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 2 పసివాళ్లున్నారు. తెల్లవారుజామున సుమారు 5 వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర కడప జిల్లా రాయచోటు నుంచి నెల్లూరు రొట్టెల పండక్కి భక్త బృందం వస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు ఇద్దరు, డ్రైవర్తో కలిపి మొత్తం 13 ఆ వెహికల్లో ఉండటం జరిగింది. ఆ వెహికల్ గుడూరు వైపు వెళ్ళేటువంటి ఒక లారీని గుద్దడం వలన మిగిలిన 7 ఇంజూరీని హాస్పిటల్కి తరలించడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఒక చిన్నపిల్లవాడు చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకుని పూర్తి దర్యాప్తు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరిదాకా పోరాడతానని ముఖ్యమంత్రి కిరణ్ హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా చోడవరంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర కంటే తెలంగాణకే ఎక్కువ నష్టమని వ్యాఖ్యానించారు. 18వ తేదీన మంత్రుల కమిటీ ఆహ్వానించిందని, వారి ముందు కూడా సమైక్య వాదాన్ని వినిపిస్తానని కిరణ్ స్పష్టం చేశారు. కేంద్రం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని గట్టిగా కోరారు. విశాఖ జిల్లా చోడవరంలో ముఖ్యమంత్రి కిరణ్ పాల్గొన్న రచ్చబండ కార్యక్రమంలో సమైక్య నినాదాలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి మొదటగా పాల్గొన్న రచ్చబండలో మరోసారి సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించారు. సీమాంధ్ర ప్రజల సమైక్య నినాదాలు ఢిల్లీ వరకు వినిపించాలన్నారు. కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దురదృష్టకరమని అభివర్ణించారు. అన్ని పార్టీలు చెప్పిన తర్వాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని వివరించారు. ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ నిర్ణయం అన్ని పార్టీలు ఈ రాష్ట్రాన్ని విభజించాలని కోరిన తర్వాత
కాంగ్రెస్ పార్టీ ఆఖరిగా తీసుకుంది. కానీ ఆ నిర్ణయానికి మేము మద్దతుగా లేము, మేము వ్యతిరేకిస్తున్నాము. నేనే కాదు, సీమాంధ్రలో ఉండే వారందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. విభజన వల్ల సీమాంధ్రకు నష్టం జరుగుతుందన్నది నిజం కాదని, వాస్తవానికి తెలంగాణ ప్రాంతమే ఎక్కువగా నష్టపోతుందని ముఖ్యమంత్రి అంకెలతో సహా వివరించారు. తెలంగాణలో విద్యుత్ ఉత్పాదన కంటే 50% అదనంగా వినియోగం అవుతుందని చెప్పారు. ఈ ప్రాంతంలోని నీటి పథకాలు పూర్తి చేయడానికి 60-70 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శక్తి ఇప్పుడు ఉన్న దాంట్లో వాళ్ళు వినియోగించే దానికంటే 50% ఎక్కువ, వాళ్ళు ఉత్పత్తి చేసేదానికంటే 50% ఎక్కువ విద్యుత్ శక్తి అవసరం ఉంటుంది. రాబోయే 4-5 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 60-70 వేల కోట్ల రూపాయలు జరుగుతున్న ప్రాజెక్ట్స్ పైన, కేవలం తెలంగాణలోనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. విభజన వల్ల రెండు ప్రాంతాలకు లాభం ఉంటే మంచిదని, అలా కాకుండా రెండు రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితి ఉన్నప్పుడు విభజించడంలో అర్థం లేదన్నారు. ఈ నెల 18న మంత్రుల కమిటీ భేటీలో కూడా అదే చెప్తానని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు ప్రజలకు నష్టం జరిగితే విభజించేది సమంజసమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 18వ తేదీ ఎట్లా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పిలిచారు ఢిల్లీకి, నేను ఇక్కడ ఒక మాట, వెనకాల ఒక మాట, వాళ్ళ ముందర ఒక మాట చెప్పే వ్యక్తిని కాదు. ఎక్కడ పోయినా కూడా స్పష్టంగా ప్రజలు ఏమి కోరుతున్నారో అది చెప్పే వ్యక్తిని ఖచ్చితంగా. ఆంధ్ర తెలంగాణ విడివిడిగా ఉంటే నాగార్జున సాగర్, శ్రీశైలం నిర్మించుకునే వాళ్ళమా అని కిరణ్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల కింద రెండు ప్రాంతాల రైతులు 1000 ఎకరాలు నష్టపోయారని చెప్పారు. 56లో ఈ రాష్ట్రాన్ని విభజించింటే అసలుకు నాగార్జున సాగర్ కట్టుకుండే వాళ్ళమా, పోలవరం ఇప్పుడు కట్టుకుండే వాళ్ళమా, శ్రీశైలం కట్టుకుండే వాళ్ళమా? ఎందుకంటే ముంపు ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతం రైతులు, ఆంధ్ర ప్రాంతం రైతులు భూములు కోల్పోయారు, 1000 ఎకరాలు కోల్పోయారు. భారీ ఎత్తున తరలొచ్చిన ప్రజలతో జరిగిన రచ్చబండలో ఇతర కార్యక్రమాల కంటే ముఖ్యమంత్రి సమైక్యనాదమే ఎక్కువగా ఆకర్షించింది. రాష్ట్రం విడిపోతే అనవసరంగా ఇద్దరికీ ఖర్చు పెరుగుతుందే గాని ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. పైగా రెండు రాష్ట్రాల్లోనూ నక్సల్ సమస్య పెరుగుతుందని కూడా సీఎం అభిప్రాయపడ్డారు. దీనికి తోడు నీటి కోసం కీచులాటలు తప్పవని హెచ్చరించారు. ఉమ్మడి రాజధాని పంచాయతీకి కేంద్ర మంత్రుల బృందం తెరలేపింది. జీహెచ్ఎంసీ పరిధిని ఉమ్మడి రాజధానిగా డిక్లేర్ చేస్తూ జీవోఎం నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతలు, ఉన్నత విద్య, రెవెన్యూ వంటి కీలక విభాగాలను గవర్నర్కు అప్పగించాలని ప్రతిపాదించింది. ఇవే అంశాలతో కూడిన జీవోఎం నివేదిక ఈ నెల 21న కేంద్ర కేబినెట్ ముందుకు రానుందని హోంమంత్రి షిండే తెలిపారు. ఈస్ట్ సైడ్ ఉప్పల్, ఎల్బి నగర్, వెస్ట్ సైడ్ పటాన్ చెరు, నార్త్ సైడ్ బోయినపల్లి, కుత్బుల్లాపూర్, సౌత్ సైడ్ గోల్కొండ. ఇదే మ్యాప్ మీద ఉమ్మడి రాజధాని ముద్ర వేసింది కేంద్ర మంత్రుల కమిటీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ఉమ్మడి రాజధానిగా నిర్ధారించింది. హైదరాబాద్ పంచాయతీకి ఓ ఫుల్ స్టాప్ పెడుతూ కేబినెట్ కు ప్రతిపాదించబోతోంది. అంతేకాదు, శాంతి భద్రతలు, ఉన్నత విద్య, రెవెన్యూ వంటి కీలక విభాగాల బాధ్యతను గవర్నర్కు అప్పగించాలని, 10 ఏళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఒక్క గవర్నరే ఉండాలని జీవోఎం తన ప్రతిపాదనలో పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రాంతమంతా 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. మొత్తం 625.52 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 74 లక్షల జనాభా, 24 అసెంబ్లీ స్థానాలుంటాయి. ఉమ్మడి రాజధానిపై జీవోఎం ముందుకు అనేక ప్రతిపాదనలు వెళ్లాయి. హెచ్ఎండిఏ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధాని చేయాలని కేంద్ర మంత్రుల బృందం కోరింది. కేవలం ఖైరతాబాద్ మండలాన్నే ఉమ్మడి రాజధానిగా అంగీకరిస్తామన్నారు ఎంఐఎం నేత ఒవైసీ, టీజేఎస్సీ. అయితే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు మాత్రం హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకే అంగీకరిస్తామని అంటున్నారు. రాజకీయ పార్టీల ప్రతిపాదనలు ఎలా ఉన్నా
జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా ఖరారు చేస్తూ ఈ నెల 21వ తేదీన జీవోఎం కేంద్ర కేబినెట్ కు నివేదికిస్తుందని సమాచారం. ఇదే నెల 28వ తేదీ కేబినెట్ ముసాయిదా బిల్లును ఆమోదిస్తుందని, ఆ తర్వాత రాష్ట్రపతికి, అటు నుంచి అసెంబ్లీకి పంపిస్తారని సమాచారం. ఉమ్మడి రాజధాని ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ గా మంత్రుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో హల్చల్ రేగింది. ఉమ్మడి పరిధిని హెచ్ఎండిఏ దాకా పెంచాలని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తే కీలక అంశాలు గవర్నర్ చేతికి ఇవ్వడాన్ని తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి రాజధాని ప్రాంతాన్ని హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకే పరిమితం చేయాలని ఎంఐఎం డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర విభజనపై మంత్రుల కమిటీ కీలక సిఫార్సులను సిద్ధం చేసింది. అందరూ ఎదురు చూస్తున్న హైదరాబాద్ విషయంలో జీహెచ్ఎంసీ పరిధిని ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి మండలికి ప్రతిపాదించనుంది. ఉమ్మడి రాజధాని ఏర్పాటు తర్వాత కీలక అంశాలను గవర్నర్ పరిధిలోకి చేర్చాలన్న ప్రతిపాదనలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. హైదరాబాద్ సమస్య 10 ఇయర్స్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని ఏదైతే సీడబ్ల్యూసీ తీర్మానం చేశారో, సో ఆ విధంగా 10 ఇయర్స్లో ఉండాలి. అంటే దాంట్లో కూడా ఏంటంటే కొన్ని లా అండ్ ఆర్డర్ కానీ, రెవెన్యూ కానీ, మరి ఇవన్నీ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన కొంచెం హెచ్ఎండి అని, జిహెచ్ఎంసీ అని, రెవెన్యూ డివిజన్ అని రకరకాలుగా ఉంది. సో దానిపైన మేమందరం కోరుకునేది రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ఆ యొక్క లిమిటేషన్లోనే ఉండాలని, ఇతని హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ పెంచకూడదు. హైదరాబాద్లో భూముల్ని కాపాడుకోవడం కోసమే కొంతమంది నేతలు ఇలాంటి ప్రతిపాదనలు చేస్తున్నారని టీ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు. వాళ్ళకు పరిపాలన సౌలభ్యం కావాలన్నా, లేకపోతే వాళ్ళు ఆక్రమించిన భూముల అంత పరిధి విస్తరించాలనా అనేది విషయం. ఇక్కడ దరిదాపుగా 40,000 ఎకరాల భూమిని వీళ్ళు అన్యాక్రాంతం చేశారు కాబట్టి ఆ విస్తరణ అడుగుతున్నారు తప్ప అది అడగటానికి ఓ లాజిక్ లేదు, దానికి ఓ హేతుబద్ధత లేదు. ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయంటున్నారు ఎంపీ లగడపాటి. రాష్ట్రం మొత్తానికి రాజధాని కాబట్టే హైదరాబాద్ను ఎవరు వదులుకోరని చెబుతున్నారు. అది అందరికీ చెందిన సంపద, 23 జిల్లాలు చెందిన సంపదని ఒక ప్రాంతం వారు లేదా కొద్ది మందో అవి తన్నుకుపోతే ఇతర ప్రాంతాల వారు అక్కడ ఉన్న పేద ప్రజలకి సంక్షేమం ఆగిపోతుంది, వాళ్ళకు వచ్చే పెన్షన్లు ఆగిపోతాయి, తెలంగాణలో రేషన్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది, ప్రతి సంక్షేమం అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంటుంది, డబ్బు లేనప్పుడు జీతాలు కూడా లేని పరిస్థితి ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూసి ఊరుకో. హైదరాబాద్ రెవెన్యూ జిల్లాను మాత్రమే ఉమ్మడి రాజధాని చేయాలంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్. అయితే తెలంగాణ నాయకులు కావాలనే ఇలాంటి మెలికలు పెడుతున్నారన్నారు సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యే మస్తాన్ వలీ. మా వైపు నుంచి మాత్రం హైదరాబాద్ రెవెన్యూ కమిషన్ రేటు, హైదరాబాద్ పోలీస్ కమిషన్ రేటు, దానికి లోబడినటువంటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే సముచితంగా ఉంటుంది అనేటువంటి విన్నపాలు మా వైపు నుంచి ఉన్నాయి. కాబట్టి ఒకవేళ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా విస్తారంగా కనిపిస్తున్నటువంటి కొన్ని ప్రభుత్వ సముదాయాలు ప్రభుత్వ సౌకర్యాలని వినియోగించాలనేటువంటి ప్రయత్నమే చేస్తే ఆ మేరకు అడుగులు పడితే పడుతుండవచ్చు, కానీ దాన్ని ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయంగా దాన్ని చూడాల్సిన అవసరం మాత్రం కనిపించడం లేదు. విభజనవాదులంతా కూడా దాన్ని మేము హెచ్ఎండి పరిధి వరకు ఒప్పుకుంటాం, గ్రేటర్ హైదరాబాద్కి ఒప్పుకోం అని అన్న తర్వాత అధిష్టానం లేదు గ్రేటర్ హైదరాబాద్ అన్న తర్వాత ఈ మాట మేము చెప్పాం కదా భద్రాచలం మా కదలండి, ఇటువంటి షరతులకి ముడి పెడతం కోసం పెట్టేటటువంటి సమస్య కానివ్వండి. ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పెట్టిన తర్వాత హెచ్ఎండిఏ ఉంది, గ్రేటర్ హైదరాబాద్ పెద్ద తేడా ఉండేటటువంటి పరిస్థితి కాదు. మంత్రుల కమిటీ భేటీల్లో ప్రధానమైన సమావేశాలు సోమవారం జరగనున్నాయి. సీఎం కిరణ్ తో పాటు సీమాంధ్ర తెలంగాణ కేంద్ర మంత్రులు విడివిడిగా హైదరాబాద్ సహా పలు అంశాలపై తమ అభిప్రాయాలను జీవోఎం కు నివేదించనున్నారు. వీరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే జీవోఎం కేంద్ర మంత్రి మండలికి తుది నివేదిక ఇవ్వనుంది.